ఈ ప్రసంగాన్ని ముగిద్దామని ప్రయత్నిస్తాను. నూతన సంవత్సరం ఇది, విజయనామ సంవత్సరం అవుతుంది, జయనామ సంవత్సరం వస్తుంది. ఇవి ఎప్పుడో రాసుకున్నది 90ల్లో. అప్పుడు ఇంటర్నెట్ కొత్తగా రావడం, ఇందాక స్టూడెంట్ లైఫ్లో నుంచి కొంచెం ఒక 2-3 ఏళ్ళు ముందుకు వెళ్ళిన లైఫ్ అనమాట ఇది. సో అప్పుడు రాసుకున్న పద్యాలు. మళ్ళీ అమెరికా వాసం మీదే కొన్ని చెలవక్కలు అనమాట. నూతన వత్సరం మీద, నూతన సంవత్సరం మీద ఏ తావున ఉన్న ధనుసు ఎలకోయిలకై ప్రాతకాలము వేచదు, పాతకు వీడుకోవలు చెప్పి పలుకని శుభములు. ఇక్కడ మనకి కోయిల కోసం కూర్చుంటే కుదరదు కదండి, మనం ఉగాది ఇప్పుడు పెట్టే మనం చేసుకోవడమే. దానికి వీకెండ్కి దగ్గరలో ఇంకో పద్యం ఉంది, కరిగినవి మంచు కుప్పలు. అమ్మయ్య మనకు కరిగే, ఇంకా వాళ్ళకి నాట్లు ఇంకా ఉన్నాయి. కరిగినవి మంచు కుప్పలు పెరుగును పూసోబోలు ఇంకా పేర్చిన తీరు. మరి స్ప్రింగ్ బ్రేక్ వచ్చేస్తుంది కదా. మురిసిన డెందమ్ములతో అరమరికలు నేక నిండు అమెరికా ఎంత. పెరిగినవి స్ప్రింగ్ సేల్స్ ఇక, చిరిగిన జీన్స్ అమ్మకాలు జింపిరి క్రాకులు, అరిగిన చూసే ఫ్యాషన్ ఎరుగురుమా ఎన్నడమైన ఏసీ మాల్స్. ఇండియాలో చేసిన వాడికి అలా అనిపిస్తుందట ఇప్పుడు, వాళ్ళ మనకలా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఓ టీనేజ్ మనిషి టాటూల్ వళ్ళంత నీకు డేజావుతో పోటీలు ఇంకే లేరు ఇంకెవ్వరు, శాటా పులివేషం అసలు పోల్చగలిగితే. వళ్ళంత టాటూలు పెట్టుకుంటే పులివేషం ఎక్కడండి అది. పండుగలు పబ్బమ్ములు దండగ మారవి యగునక ధరలే పెరుగను, మెండగ సంతోషముతో రుండిన రోజు ఒక్కస్తున్న ఉరివిని చారుందని ఒక ఆయన అనుకుంటున్నాడు ఆ గ్రామంలో. వారం మద్యం కుదరక అని గురించే ఆయన సరస్సు గారి కత్తులు మన మీదైనా రోజు అని అనిపిస్తుంది మన పద్యాలు చదవకుండా. వారం మద్యం కుదరక తీరా నీ వచ్చినప్పుడు తీరిక లేక తీరే వీకెండునకై సారీ మార్చేసిన సరిపడినట్లని. మరి ఏదైనా కావచ్చు, ఏ పండుగ కావచ్చు, బర్త్డే పార్టీ కావచ్చు, ఏదైనా కానీ వీకెండ్కి మార్చేసుకుంటాం కదా మనం కుదిరినట్టుగా. దొరకరువు బెల్లము కొత్తది, ఇప్పుడు కరెంట్ 27 కదండి, 40 ఏళ్ళ నుంచి ఉన్నవాడు కూడా కొత్తగా ఉండొచ్చు. దొరకదు బెల్లము క్రొత్తది, దొరకదులే వేప పువ్వు దొరకరు చెరకు, దొరకదు లేమామిడియును దొరికినదివే ఆరగింప దోషము లేదు. అప్పుడు ఆ కాలంలో పంచాంగ శ్రవణమేటికి ఎంతంగా లాభ నష్టం ఏమాత్రమునో, మించిన కంప్యూటరులే మంచిగా గుణించి చెప్పు మన జాతకం ఉంటే. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం రాసుకుంది, ఇప్పుడు కూడా మన పంచాంగం దాకా. కళ్ళెము వేయక కోర్కెల, కోర్కెల కళ్ళెం వేయకుండా పళ్ళెములో దక్ష నుంచి $10 కళ్ళెంతో మూసుకుని వెళ్ళు ఈవేడ గుడికి వేర్పుల ప్రొక్కలు. అక్కడ కంటెంట్ మూసుకోవడం, ఇక్కడి నుంచి మూసుకుని వెళ్తున్నారు గుడికి. ఇళ్లకు కబురు అంపాకే గుళ్లకు వత్తురు యువకులు, యువతలు కూడా గుళ్లకు వత్తురు యువకులు గుంపులుగాను కళ్ళప్పగించి చూస్తూ పెళ్లికి ముహూర్తం అక్కడ పెట్టేస్తారు. వరములు దేవుని అడిగి సరసములాడుచు సఖియత సందడి చేస్తూ, వరములు దేవుణ్ణి అడిగి సఖి సరసములాడుచు సఖియత సందడి చేస్తూ బిరబిర తిరిగి వస్తుంటే అరేరే స్పీడింగ్ వచ్చే నా టికెట్ ఉంటా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అనుకున్నాం ఇవన్నీ. ఎక్కడివి పిండి వంటలు దక్కగా పాటలకు పిలుపు దారే లేదా, ఎక్కడివి పిండి వంటలు దక్కగా పాటలకు పిలుపు దారే లేదా, మిక్కిలి క్యూపదులుంటే చక్కగా పిజ్జా డెలివరీ సరే టేక్అవుట్. అలా ఉంటుంది ఒకటి. సరే పేరున్న ఒక స్టూడెంట్ కారొక్కటి కొనెను బాసు కాసులు రాల్చం, పేరున్న ఒక స్టూడెంట్ కారొక్కటి కొనెను బాబు కాసులు రాల్చం, ఊరంతా తెలిసేలా పోరింటని తిరిగి తిరిగి పోకిరి అయ్యా. ఎప్పుడో స్టూడెంట్ల కాలంలో రాసుకున్నాం అనుకున్న చిన్న చిన్న పద్యాలు. ఓవర్ టైం కాంట్రాక్టర్ ఓవర్గా పగలు రాత్రి ఒళ్ళొచ్చేసి చావొక్కటి తక్కువగా ఫీవర్తో లేవలేక పెద్దపెద్దలాడని. ఉత్తప్పుడు ఎవరు దొరకరు కొత్తగా వచ్చేటి వారి గోడు వినంగా మొత్తము సంఘాలన్నీ గొత్తగా సభలెన్నో చెయ్యి గుట్టదు లేకని. ఉగారి ఈ ఉగారి ఆవుగారు ఊళ్ళోనే 6 ఉగారులు అవుతాయి. ఊరూరా తెలుగులు ఇప్పుడు భారీ ఫంక్షన్లు పెట్టి పర్వపు వేళను హోరాహోరీ తలపడి ధారాళపు స్పీచ్లెన్నో దంచేస్తారు అని అది కందపద్యం, చిన్న కందపద్యం. అప్పుడు ఇంటర్నెట్ మనకు కొత్త, 90ల్లో వచ్చింది, అప్పుడు సెటిల్ అయిన తర్వాత 4-5 ఏళ్ళు. ఇంటర్నెట్ ఉంటేను సెంటర్ పీస్ బతుకు పెదులు సెట్ అయినట్టే, నాకు అందమేనండి అది. ఇంటర్నెట్ ఉంటేను సెంటర్ పీస్ బతుకు ప్రజలు సెట్ అయినట్టే
ఎంటర్ పండగ పేరు, ప్రింటింగ్ డీటెయిల్స్, జిప్స్ ఫ్రీ డౌన్లోడ్. అంత కందమేది, అందులో ఇంగ్లీష్ పదాలు ఉన్నా కానీ కందమేది. అమరిన పై పద్ధతులు తమకింకా తెలియకుంటే తప్పనకండి, ఎమ స్పీడ్గా మనం ఉన్నాము. అమెరికా దేశానే కాదు, అక్కడ కూడా మనకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు అండి, మనకన్నా సెల్ ఫోన్లకు ఎక్కువ పడతారు. అలాగా వాడుక భాషలో పద్యాలు రాసుకోవడం అంటే పెద్ద కష్టమేమి కనిపిస్తుంది. అలాగని చెప్పి ఆటపాట ఆషామాష పద్యాలతో సరిపెట్టుకుంటే అక్కడ భాష అక్కడే ఉంటుంది, మన ఆలోచన పరిధి కూడా పెరగదు. సో మాట్లాడుతూ పద్యాలు రాసుకోవచ్చు, పద్యాల్లో మాట్లాడుకోవచ్చు. వ్యవహారిక భాషకి పద్యానికి దోషమేమీ లేదు. ముందు ఆలోచన, భావం, తరువాత నా దృష్టిలో దాన్ని ఏ మూసలో పోయాలి, ఏ సీసాలో పోయాలి, తర్వాత ఆలోచించాలి. ముందు భావం అంటూ ఉండాలి, ముందు దానికి ఒక అర్థం అంటూ ఉండాలి, ముందు భాష మీద కాస్త భాష పరిజ్ఞానం ఉండాలి, శ్లేష గురించి తెలియాలి, మాటను ఎలా వాడుకోవాలో ఆ ప్రయత్నం ముందు చేసి భావాన్ని ముందు పెడితే అది కందల్లోనూ అమురుతుంది, పెద్ద వృత్తల్లోనూ అమురుతుంది, పాటల్లోనూ అమురుతుంది, వచనంలోనూ అమురుతుంది. ఇందాక చెప్పాను కదండి, నాలుగు పద్యాలున్న ప్రతి, నాలుగు పాదాలున్న ప్రతిదీ పద్యం కాదు, రెండు పాదాలున్న ప్రతి మనిషి కాదని. అలాగా పద్యానికి కూడా ఒక స్వరూపం ఉంది, అది భాషా స్వరూపం. దానికి వేల నమస్కారాలు. ఆ భాషని మనం, మన తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ పద్యాన్ని, ఛందస్వరూపాన్ని మనం ఇలా అందరం కలిసి ఈరోజు స్మరించగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం.